పేదల కోసం కేంద్రం ఎన్నో పథకాలు అమలు చేస్తుందన్నారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేగ్వాల్. గతంలో కేంద్రం రూపాయి పంపిస్తే లబ్ధిదారులకు కేవలం 15 పైసలు మాత్రమే అందేవన్నారు. అవినీతికి తావు లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద పేదలకు సహాయం చేస్తున్నామని తెలిపారు. మోడీ 9 ఏళ్ల పాలనపై హైదరాబాద్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు అర్జున్ మేగ్వాల్. So you can see the leakage at that time. Narendra Modi ji ne in 9 saalon mein gehrai se chintan kiya aur DBT jaisa ek plan leke aaye, direct benefit transfer. Geo tag se aap photo lekar ke bhejiye, aapke makan ban gaya ya nahi ban gaya. To direct benefit transfer wahi se process ho kar ke paisa seedha beneficiary ke khate mein pahunch jana. Aur hum isko keh rahe hain seva, sushasan aur garib kalyan ke 9 saal. ఇందిరా గాంధీ గరీబ్ హటావో నినాదాన్ని మోడీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఎన్నికల వరకే రాజకీయాలని, తర్వాత అభివృద్ధి లక్ష్యమన్నారు. గత పాలనలోనే మంచి కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత మోడీకే దక్కుతుందన్నారు. దస్పల్లా హోటల్లో మీడియాతో ఇంటరాక్షన్ సమావేశంలో మాట్లాడారు. మోడీ గారు దేశ ప్రధానైన తర్వాత ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఒక విశాల దృక్పథంతో ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. గతంలో ఇందిరాగాంధీ గారి యొక్క కాలంలో గరీబీ హటావో పేరుతో ఈ దేశంలో పేదరికం లేకుండా చేయక మంచి ఆలోచన ఇందిరాగాంధీ గారు ఉండే, కానీ దాన్ని ఎందుకు అమలు చేయలేకపోయామని చెప్పి ఆలోచించిన తర్వాత వాళ్ళ గ్రామీణ ఉపాధి హామీ పథకం వరకు, వాళ్ళకు ఉపాధి కల్పించే వరకు కూడా అనేక సంక్షేమ పథకాలు పేదలకు అందిస్తున్న గొప్ప ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీని అన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. తెలంగాణలో ఏ పార్టీకి భవిష్యత్తు ఉందని అనుకుంటారో అందులో చేరుతారని, ప్రజలకు సేవ చేయాలని అనుకునే వాళ్ళు బీజేపీలో జాయిన్ అవుతారని చెప్పారు. రాష్ట్రంలో చేరికలు, అధికారం ఎవరికి దక్కుతుందని అన్న అంశాలపై బీజేపీ జాతీయ నాయకత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. భారతీయ జనతా పార్టీకి ఒక ఫ్యూచర్ కనబడుతున్నది, భారతీయ జనతా పార్టీకి బలమైన నాయకత్వం కనబడుతున్నది. ఈ పూట గడిచినట్టు కాంగ్రెస్ పార్టీది ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేదు. మళ్ళా ఎవరైనా 1000లో 10 మందో 15 మందో 20 మందో గెలిచినా మళ్ళా అందులోకి వెళ్ళి సగం మంది కంటే ఎక్కువ సారుకునే పరిస్థితి ఉంటుంది. ఫ్యూచర్ ఇస్ దేర్ ఇస్ నో ఫ్యూచర్ ఫర్ కాంగ్రెస్. ఏజెన్సీలో ఆదివాసీల మత మార్పిడిలో ఆపాలన్నారు ఎంపీ స్వయం బాపురావు. ఆదిలాబాద్ లో జరిగిన జనజాతి సురక్ష మంచి సభలో ఎంపీ మాట్లాడారు. మాస్టర్ 12 మందికి కూడా ఏదైతే జ్వరం వస్తే మీరు మీ దగ్గర వస్తే మీరు వాళ్ళకి తెలియకుండా పారాసెటమాల్ ని వాటర్ లో వేసి దేవుడు మిమ్మల్ని మంచిగా చేసిందని మోసం చేసి మా ఆదివాసీ బిడ్డలను మీరు మత మార్పిడి చేస్తున్నారు. ఇది మీరు పద్ధతి కాదు, మార్చుకోకపోతే తీవ్ర పరిమాణాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లో జిహెచ్ఎంసి డిసి ఛాంబర్ లో నిరసన తెలిపారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి. అర్హులకు డబుల్ బెడ్రూమ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లారు. అధికారులు అందుబాటులో లేకపోవడంతో డీసీ ఛాంబర్లో నిరసన తెలిపారు. అంతకుముందు కుత్బుల్లాపూర్లో ఏర్పాటు చేసిన బీజేపీ ఓబీసీ మోర్చా మహాధర్నాకు పాల్గొన్నారు.